మూవీ అనేది సో జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది గాయస్ యాక్చువల్లీ మూవీ వచ్చేసరికి సో నాకైతే నచ్చింది కాకపోతే మీకు కొన్ని కొన్ని సీన్స్ దగ్గర మనకి అంటే స్టోరీ సెకండ్ హాఫ్ అంతా మీకు చాలా డౌన్ అయింది అనిపిస్తుంది కంపేర్ టు ఫస్ట్ హాఫ్ ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనకి మెయిన్గా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసే విధానం కానీ అండ్ ఆల్సో అక్కడ ఎవరైతే పెద్ద ఎన్టీఆర్ ఉంటారో సో తన యొక్క స్టోరీ కానీ అండ్ ఫైట్స్ ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ అవన్నీ మనకి చాలా గూస్ బాంబ్స్ అయితే తెప్పిస్తాయి కాకపోతే ఎప్పుడైతే సెకండ్ ఎన్టీఆర్ అయితే ఎంటర్ అవుతాడు సెకండ్ హాఫ్లో అప్పటి నుంచి కొంచెం డౌన్ అయిందని చెప్పి నాకైతే అనిపించింది అండ్ ఓవరాల్గా అయితే మూవీ అనేది సో బాగుంది గైస్ ఒకవేళ ఎవరైనా అంటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉన్నారనుకోండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అండ్ ఫ్యాన్స్ కాని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొంచెం సో ఇది డిసప్పాయింట్ చేయొచ్చు ఎందుకంటే కొన్ని చెప్పాను కదా సో కొన్ని కొన్ని సీన్స్ దగ్గర మనకి ఇది లో అయిందని చెప్పి అయితే అనిపిస్తుంది ఓవరాల్గా అయితే మూవీ వన్ టైం వాచ్బుల్ మీరైతే చూడొచ్చు అండ్ గైస్ ఇంకా మూవీ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే సో స్టాండ్ స్పాటింగ్లో మనకి ఎవరైతే మన పెద్ద ఎన్టీఆర్ ఉన్నారో సో తనేంటంటే స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు సముద్రంలో ఈ సముద్రంలో మనకి మొత్తం నాలుగు ఆ గ్రామాలు అయితే చూపిస్తారు సో నాలుగు గ్రామాలకి నలుగురు పెద్దలు అయితే ఉంటారు అంటే లేడర్స్ లాగా లైక్ ఎన్టీఆర్ గారు ప్రకాష్ రాజు గారు అండ్ శ్రీకాంత్ గారు అండ్ మన సైఫ్ అలిఖాన్ లాగా చెప్పి ఫోర్ మెంబర్స్ అయితే ఉంటారు సో వాళ్ళు మెయిన్గా ఈ మూవీలో మనకి సో వాళ్ళ మధ్య క్లాష్ ఎలా జరిగింది అనేది మెయిన్గా హైలైట్ చేసి చూపిస్తారు సో ఆ క్లాష్ జరగడానికి రీజన్ ఏంటనేది కూడా మీరు మూవీలోనే చూడాలి ఎందుకంటే నేను ఇప్పుడు ఏ అంటే స్టోరీ కొంచెం చెప్పినా కూడా స్పాయిలర్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు సో మెయిన్గా ఇందులో క్లాష్ వచ్చేసరికి మన సైఫ్ అలీఖాన్ గారు అండ్ ఆల్సో మన ఎన్టీఆర్ గారికి వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా సో అలాంటిది వీళ్ళ మధ్య క్లాష్ ఎందుకు వచ్చింది అండ్ స్మగ్లింగ్ అనేది వీళ్ళు అంతవరకు చేసి సడన్గా ఎన్టీఆర్ స్మగ్లింగ్ చేయకుండా సో ఎందుకు ఆపేశాడు అనేది మీకు ఇంట్రెస్టింగ్ చూపించారు అండ్ ఓవరాల్గా గైస్ మీకు ఇందులో ఎలివేషన్స్ అంటే లైక్ ఇప్పుడు ప్రకాష్ రాజు గారు ఉంటారు కదా సో తను మూవీ స్టార్ట్ నుంచి మనకి సో స్టోరీ టెలింగ్ అయితే చెప్తుంటాడు సో అతనిచ్చే ఎలివేషన్స్ అనేవి సూపర్ ఉంటుంది మూవీలో మీకు ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంటుంది అంటే తను స్టోరీని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎన్టీఆర్ ఉన్నారు సో అతనికి ఆ ఇంట్రడక్షన్ షార్ట్ వచ్చేటప్పుడు సో ఇతను ఎలివే అంటే నెరేట్ చేస్తుంటాడు సో అక్కడ ఇలా జరిగింది ఇలా జరిగింది సో ఇంత ఇది అంటే సో స్టోరీ చెప్పకూడదని చెప్పి చెప్పట్లేదు కానీ సో అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ బీజిఎం అయితే చాలా బాగుంది కాకపోతే నాకు డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే సో లవ్ ట్రాక్ పెట్టారు కదా అదైతే నాకు అంతగా కనెక్ట్గా అయితే కాలేదు అంటే ఆ లవ్ ట్రాక్ వల్ల కొంచెం డౌన్ అయిందని చెప్పి నాకు అనిపించింది ఎందుకంటే మనకి ఇంటర్వ్యూలు బ్యాంక్ కూడా సూపర్ ప్లాన్ చేశారు సో ఆ సీన్ అంటే ఇంటర్వ్యూలో ఏదైతే ముందో ఎపిసోడ్ అయితే మీకు చాలా చాలా హైలైట్ ఉంటుంది అక్కడ వచ్చే బీజం కానీ అండ్ యాక్షన్ ఎపిసోడ్ అవన్నీ మీకు సూపర్ ఉంటుంది కాకపోతే ఎప్పుడైతే మనకి సెకండ్ హాఫ్ వస్తుందో సో సెకండ్ హాఫ్లో మనకు కొంచెం తగ్గిందని అనిపిస్తుంది కంపేర్డ్ ఫస్ట్ హాఫ్ సో నార్మల్గా మనం చూస్తాం కదా సో ఏ మూవీ అయినా సో సెకండ్ హాఫ్ అనేది మనం నార్మల్గా ఈ మూవీ చూసినప్పుడు చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఈ అంటే కొడుకు క్యారెక్టర్ చేసిన ఎన్టీఆర్ గారు అయితే వస్తారు సెకండ్ హాఫ్లో సీనియర్ అంటే పెద్ద క్యారెక్టర్ చేసిన ఎన్టీఆర్ గారు రివీల్ అవుతుంది అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే ఇందులో కొంచెం రివర్స్ అయితే అయ్యింది అంతేనే అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మీకు చాలా సీన్స్ అయితే చాలా హైలైట్ ఉంటుంది లైక్ మీకు పూజ సాంగ్ సో అది విజువల్గా చాలా బాగుంది మెయిన్గా ఏదైతే ఆ సాంగ్ సముద్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఆ స్మగ్లింగ్ చేసేటప్పుడు కానీ అండ్ వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చేటప్పుడు ఎటువంటి కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ జరిగాయి అండ్ ఎలా ఫైనల్గా వాళ్ళందరినీ ఎన్టీఆర్ గారు సో స్మగ్లింగ్ చేయకుండా ఆపేరి కైండ్ ఆఫ్ అన్నీ మీకు చాలా బాగా తీశారు కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఈ సెకండ్ ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ వచ్చిందో అప్పుడు కొంచెం స్టోరీ డౌన్ అయ్యింది అండ్ కొంచెం స్లోగా సాగుతీశారని చెప్పి నాకు అనిపించింది అంతే అండ్ ఓవరాల్గా అయితే మూవీ బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా హైలైట్ ఏం చెప్పుకోవాలంటే సో మనకి అంటే ఈ మూవీ క్లైమాక్స్కి వచ్చే టైంలో మళ్ళీ మనకి ఏంటంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా అంటే ఎవరైతే పెద్ద ఎన్టీఆర్ ఉన్నారో సో ఆ క్యారెక్టర్ అనేది మళ్ళీ తెస్తారు వాళ్ళు మధ్య మధ్యలో సెకండ్ హాఫ్లో కూడా వస్తుంటారు ఈ క్యారెక్టర్ అనేది సో అది నాకు బాగా అనిపించింది అంటే ఓవరాల్కి ఈ మూవీలో అయితే మనకి బాగా కూజ్ బామ్స్ హైలైట్ అనిపించింది ఏంటంటే సో ఎవరైతే పెద్ద ఎన్టీఆర్ ఉన్నారో సో అతని క్యారెక్టర్ అయితే మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది అండ్ ఏదైతే వరా క్యారెక్టర్ ఉందో సో మన చిన్న ఎన్టీఆర్ అదైతే ఓకే సోసోగా ఉంది అండ్ ఇంకా జాహ్నవి కపూర్ గారు అయితే మీకు ఎక్కువ తన స్టోరీ అయితే మూవీలో ఉండదు అంటే ఎక్కువ క్యారెక్టరైజేషన్ ఏమీ ఉండదు జస్ట్ లవ్ సీన్స్ అండ్ సాంగ్స్కి అయితే యూజ్ చేసుకున్నారు మేబీ వాళ్ళు చెప్పినట్టు సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది కదా సో అప్పుడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అండ్ ఇంకా శ్రీకాంత్ గారు అండ్ ప్రకాష్ రాజు గారు వీళ్ళైతే ఎక్కువ అంటే లైక్ ఏంటంటే ఎక్కువ క్యారెక్టర్స్ అంటే ఎక్కువసేపు వాళ్ళకి టైం అయితే స్క్రీన్ పైన వాళ్ళు ఎక్కువ ఉండరు కాకపోతే వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ కానీ వాళ్ళు చెప్పే స్టోరీ టెల్లింగ్ కానీ నెరేషన్ కానీ అన్నీ చాలా బాగుంటాయి వాళ్ళు కనిపించిన సీన్స్లో మాత్రం మనకి చాలా చాలా బాగుంటుంది అండ్ గైస్ ఇంకా ఈ మూవీ అంతా ఓవరాల్గా ఒక ఎన్టీఆర్ గారు అయితే సింగిల్ హ్యాండెడ్లీ నడిపించారని చెప్పుకోవచ్చు అండ్ బీజిఎం అయితే అల్టిమేట్గా ఉంది నాకైతే ఈ మూవీలో బీజిఎం చాలా బాగా నచ్చింది అండ్ సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కాకపోతే ఇది సో మరి పెద్ద సినిమా అయితే కాదు చాలా తక్కువసేపు అయితే మీకు ఉంటుంది అంటే కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ కానీ కాకపోతే ఓవరాల్గా మూవీ అయితే మీకు సాటిస్ఫై చేస్తుంది మెయిన్గా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో మీకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే సో మనకి ఏదైతే ఆ షార్క్స్తోని అంటే షార్క్స్తో పాటు ఫైట్ చూసి ట్రైలర్లో చూసి ఉంటారు కదా మీరు సో అది ఎందుకు వచ్చింది అనేది రీజన్ బాగా చూపించారు ఇప్పుడు నార్మల్గా ఏదో ఇప్పుడు పెట్టి వేయాలి హీరోకి ఎలివేషన్స్ పెట్టేయాలి అని చెప్పి అలా పెట్టకుండా స్టోరీకి తగ్గట్టు అది అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ మెయిన్గా ఏదైతే అయితే ఆ ఎర్ర సముద్ర ప్రాంతం ఉంటుందో సో దాన్ని బాగా డిజైన్ చేసుకున్నారు అంటే మొత్తం మనకి అంటే ఇప్పుడు చూడండి మనం అవతార్ మూవీ చూసామనుకోండి ఎలా అవతార్ వరల్డ్లోకి వెళ్తామో సో అలా ఈ మూవీలో మనకి ఓల్డ్కి వెళ్ళడానికి అయితే వాళ్ళు ట్రై చేశారని చెప్పి నాకు అనిపించింది కాకపోతే సో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటంటే ఇన్ని ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారు వస్తున్నారు అలానే త్రిపుల్ ఆర్ తర్వాత వస్తుంది కాబట్టి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇంకా ఒక రేంజ్లో మనకి థ్రిల్లింగ్ ఉండాలి ఇంకా ఇంకా అనుకుంటారు కాకపోతే ఇది ఆ రీచ్ అయితే అవ్వలేదని చెప్పి నాకైతే అనిపించింది ఓవరాల్గా ఇది గాయస్ ఇంకా ఈ మూవీలో మెయిన్ మనకి ప్లస్ పాయింట్స్ పక్కన పెడితే మైనస్ పాయింట్స్ వచ్చేసరికి మెయిన్లీ సెకండ్ హాఫే కొంచెం డల్ అయ్యింది అండ్ పాటు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అంటే లైక్ ఇప్పుడు మన జాహ్నవి గారు జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ యంగర్ వెర్షన్ క్యారెక్టర్ కానీ అండ్ అలానే ఇక్కడ ఏవైతే మనకి ఆ సరౌండ్స్లో వాళ్ళ సైఫ గారి క్యారెక్టర్ ఇవన్నీ మనకి మరీ అంత కనెక్ట్ అవుతాయి అని అయితే చెప్పలేము కాకపోతే ఫస్ట్ హాఫ్లో సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు చెప్పాను కదా మూవీలో ఏంటంటే మనకి ఎలివేషన్స్ అండ్ ట్విస్ట్లు అండ్ వాళ్ళు ఇచ్చే ఏదైతే సో క్లూస్ ఉంటాయో అండ్ ఇంకా మెయిన్లీ ఏంటంటే సో ఎన్టీఆర్ గారు ఎవరికి కనిపించుకోవడం మాయమైపోతారు కదా సో దానికి కన్క్లూజన్ చాలా బాగా ఇచ్చారు అసలు ఎందుకు మాయ అంటే ఎందుకు మాయమైపోతారు అసలు ఎక్కడ ఉన్నారు అని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు సీన్స్ ఇవన్నీ మనకు చాలా బాగుంటాయి కాకపోతే ఇన్ని బాగున్నా కూడా మనకి ఏంటంటే ఇంకా ఏదో మిస్ అయిందిరా అని అయితే అనిపిస్తుంది అది మీరు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మోర్ దన్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఇలాంటి అంత బజ్ ఉన్న మూవీస్లోని సో అది ఒక్కటైతే నాకు అనిపించింది ఓవరాల్గా మూవీ అయితే మీరు వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు గైస్ సో గైస్ ఇది వీడియో గైస్ ఇంకా నా రేటింగ్ వచ్చేసరికి ఈ మూవీకి ఫైవ్కి అవుట్ ఆఫ్ త్రీ అయితే ఇస్తున్నాను గైస్ సో మీకు నా ఇది నా ఒపీనియన్ అది మీరు ఒకవేళ మూవీ చూసినట్టయితే మీకు ఎలా నచ్చిందని కామెంట్స్ అంటే మీకు నచ్చిందా లేదని కామెంట్షన్స్ తెలియజేయండి అలానే మా వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ అండ్ షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్